ముందే సావిత్రి గారు నటి, అలాగే మీ నాన్నగారు మహానటుడు. సో ఇలా ఉన్నప్పుడు మీకెప్పుడు అనిపించలేదా, మీకు కానీ మీ తమ్ముడు సతీష్ గారికి కానీ ఈ ఆర్టిస్ట్ గా వద్దామని? చాలా మంది అడిగారండి ఈ క్వశ్చన్, నేను మీరు అడుగుతున్నారు ఎందుకన్నా మాకు అది ఒక జనరేషన్ స్కిప్ అయినట్టుగా ఉంది. మా నాకు బాగా హౌస్ వైఫ్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఇంట్లో ఉండాలని అనిపించింది. నాకు ఎప్పుడు ప్రొఫెషనల్ గా ఏదైనా చేయాలనే ఆశ లేదు. అమ్మ కూడా యాక్చువల్ గా మీరు మూవీలో కూడా చూసింటారు, తనకు ఒక స్టేజ్ తర్వాత ఫ్యామిలీ లేడీగా ఇంట్లో వంట చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇల్లు చక్క పెట్టుకోవటం అది చాలా ఇంట్రెస్ట్ అమ్మకి. అది నాకు వచ్చింది, నాకు కుదిరింది అమ్మకి ఆ ఫిలిమ్స్ లోకి వెళ్ళటం కంప్లీట్ గా ప్రొఫెషనల్ అయిపోయింది, నాకు అది కుదిరింది కాబట్టి ఐ ప్రిఫర్ దిస్. మా తమ్ముడు కూడా స్టడీస్ లోకి బాగా ఇంట్రెస్ట్ చూపించి వాడు ఇంజనీర్ అయ్యి సాఫ్ట్వేర్ లో దిగి ఇప్పుడు యుఎస్ లో ఎస్ఏపీలో పనిచేస్తున్నాడు. సో అది ఒక జనరేషన్ స్కిప్ అయిందని చెప్పాలి. తను కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు ఈ ఆర్టిస్ట్ గా కానీ? సతీష్ ఇప్పుడు సతీష్ కి ఎంతమంది పిల్లలు హ్యాపీగా తను సెటిల్ అయ్యారా? సతీష్ కి ఒక అబ్బాయి అండి, తనకి యానిమల్స్ అంటే చాలా ఇష్టం, అందుకని వెటనరీ డాక్టర్ అవ్వాలని ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. ఓకే.